ఫ్రెండ్ లావణ్య కనిపించడం లేదు, ఎక్కడికెళ్ళిందో నీకు తెలుసాక? రాత్రి నీ గదిలోనే పడుకుంది, ఇంట్లోనే ఎక్కడ ఉంటుంది చూడు. ఇల్లంతా వెతికానక్క, లావణ్య ఎక్కడో కనిపించడం లేదు, తనతో పాటు తీసుకొచ్చిన బ్యాగ్ కూడా కనిపించడం లేదు. నువ్వు కానీ బావ కానీ లావణ్యను ఏమన్నా అన్నారా? మేమేమంటాం, ఎందుకంటాం? నాకేదో అనుమానంగా ఉంది, లావణ్య చెప్పకుండా ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయిందంటే ఏదో కారణం ఉంటుంది. నా దగ్గర దాచొద్దు, ఏం జరిగిందో చెప్పక. నేను దాచడం ఏంటి మల్లిక, లావణ్య వచ్చినప్పటి నుంచే నీ గదిలోనే ఉంది, మమ్మల్ని అసలు విడిగా కలవనేలేదు. మరి నాతో ఒక్క మాటైనా చెప్పకుండా లావణ్య వెళ్ళిపోయిందేంటి? ఏమో నాకు తెలీదు. ఎవరో చూడు. హలో, నేను లావణ్యను మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా? నాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయా? నేను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నానో తెలుసు, కానీ ఎటువైపు వెళ్తున్నానో నాకే తెలీదు మల్లిక. నీతో చెప్పకుండా ఇంట్లోంచి వచ్చేశాను, నన్ను క్షమించు. స్నేహితురాలుగా నన్ను ఆదరించి నా కష్టాలు తెలుసుకున్నా, నీలాంటి స్నేహితురాలు దొరకడం నా అదృష్టం. అందుకైనా చెప్పకుండా వెళ్ళిపోయా? సారీ మల్లిక, నా వల్ల మీకు ఏ ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే మీ ఇంట్లోంచి వచ్చేశాను. ఎక్కడికి వెళ్తావు, ఎక్కడుంటావు? అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళను, పుట్టింటికి వెళ్ళి అన్నయ్య వాళ్లకు బరువు కాలేను, ఏదో ఓ చోటకు వెళ్తాను. అది కాదు లావణ్య, దిక్కులేని దానిలా ఏదో ఓ చోటుకి నువ్వు వెళ్ళడం ఏమిటి? మా ఇంట్లో ఉండు. సారీ మల్లిక. హలో, చిట్టిని మాట్లాడుతున్నాను. బాగున్నారా ఆంటీ? మా లావణ్య అక్క మీ ఇంటికి ఏమన్నా వచ్చిందా? అలాంటిదేమీ లేదా ఆంటీ, ఉంటాను. వసుంధరా ఆంటీ వాళ్ళ ఇంటికి అక్క వెళ్ళలేదు. ఒక్కొక్కరూ ఒక్కోవైపు దిగులుతో కూర్చుంటే ఎలా? నిన్నటి నుంచి ఇంట్లో ఎవ్వరూ ఎంగిలి పడలేదు. అందరూ వచ్చి పోంచేయండి. అన్నం తినకుండా అలా పస్తులు ఉపవాసాలున్నంత మాత్రాన సమస్య పరిష్కారం అవుతుందా? లావణ్య అక్క ఎక్కడికి వెళ్ళిందో ఏమైందోనని మేం కంగారు పడుతుంటే మధ్యలో నీ గోలేమిటి? మాకు భోజనం అక్కర్లేదు, వెళ్ళు. లావణ్య గురించి మనం అందరం బాధపడుతున్నామే, కానీ ఏం చేయాలో తెలియడం లేదు. మనం ఉన్నామని లావణ్య దృష్టిలో ఉంటే భర్తతో గొడవ పడిన వెంటనే ఇక్కడికి రావాలి, కానీ ఎక్కడికో ఎందుకు వెళ్ళింది? లావణ్యం తలుచుకుంటే నా కడుపు తరుక్కుపోతోంది. ఎక్కడుందో, ఎలా ఉందో. అది కాదమ్మా, లావణ్యకి అప్పుడప్పుడు ఫిట్స్ వస్తూ ఉంటే, ఒంటరిగా వెళ్ళిన లావణ్య గురించి ఆలోచిస్తూ ఉంటే నాకెందుకో భయంగా ఉంది. ఏదేదో ఊహించుకుని ఎందుకు బెంబేలు ఎత్తుతారు? మీరు అనుకుంటున్నట్టు లావణ్యం పిరికిది కాదు, ఏ సమస్య వచ్చినా సునాయాసంగా ఎదుర్కోగలదు. లావణ్య ధైర్యశాలి, కానీ వయసులో ఉన్న ఆడపిల్ల ఇల్లొదిలి ఒంటరిగా వెళ్ళిందని తెలిసి మమ్మల్ని ధైర్యంగా ఎలా ఉండమంటావు? అలాగని భోజనం మానేసి పస్తులుంటే ఎలా? నిన్నటి నుంచి ఎవ్వరూ ఏమీ తెలియదు, ఇలాగే ఉంటే నీరసం వస్తుంది, ఏడవడానికి కూడా ఓపిక కావాలి కదా. రండి అన్నం తిందురుగానే. కళ్యాణ్, నువ్వైనా వాళ్ళకి నచ్చజెప్పు. సరే,
లావణ్య ఎక్కడుందో తెలిస్తే వెళ్ళి తీసుకురావచ్చు. కానీ లావణ్య మనకు చెప్పకుండా వెళ్ళింది, మనమెందుకు దాని గురించి ఆలోచించి అన్నం మానేయాలి? జానకి, మనం ఎవరికీ ఏ ద్రోహం తలపెట్టలేదు. లావణ్యకి ఏం జరగదు. లావణ్యకు అన్నయ్య ఉన్నాడు, వదిన ఉంది, అక్క చెల్లెళ్ళు ఉన్నారు. మనందరి ప్రేమ తప్పకుండా లావణ్యను కాపాడుతుంది. నేనిప్పుడే లావణ్య ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి లావణ్య అక్కడ ఉందేమో కనుక్కుంటాను. కొన్ని పనులు ఫోన్లో జరగవు జానకి, మనమే స్వయంగా వెళ్ళాలి. వెళ్ళొస్తాను. వస్తానమ్మా. ఏమండి, ఫోన్ చేసి వెళ్ళండి. ఒక్కరోజు తినకపోతే ప్రాణాలేమి పోవు జానకి. నా చెల్లెలు కనిపించేది వరకు అన్నవే కాదు, నీళ్లు కూడా నా గొంతులో దిగవు. వస్తాను. కష్టం వచ్చినప్పుడే కన్నీళ్లు కార్చడానికి నీ దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు. నేనలా కాదు. నువ్వు నా ఇష్ట దైవానివి. సుఖం సంతోషం కలిగిన ప్రతిసారి నీ దగ్గరకు వచ్చాను. సుఖాలే ప్రసాదించమని నేను ఏనాడూ కోరలేదు. రాత్రి వెంట పగలు, పగలు వెంట రాత్రి ఉంటాయని నాకు తెలుసు. కానీ లావణ్య బతుకు ఎందుకిలా గందరగోళం చేశావు? ఆమె ఎక్కడుందో ఏమైందో మాకు తెలియకుండా చేసి మా రోదన చూసి ఆనందిస్తున్నావా? అత్తయ్య వాళ్ళింట్లో లావణ్య రవితో కాపురం చేయకుండా వచ్చేసి మాకు బాధే కలిగించింది. నిజమే, కానీ ఆమె మా దగ్గరికే కదా రావాలి, పుట్టింటికే కదా చేరాలి. అసలే లావణ్య ఆరోగ్యం బాగోలేదు. ఆమె ఒంటరిగా ఎలా ఉండగలదు? ఫారిన్ డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను, అది మిస్ అయింది. అసలు అడుగంటే లావణ్య ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి, నాకంట పడాలి, ఆమెను మా ఇంటికి తీసుకెళ్ళాలి. నా కోరిక మన్నించకపోతే కనీసం ఆ సంగతి నాతో చెప్పు. నువ్వు శక్తివంతమైన దేవుడివని ఇక్కడ నిన్ను ప్రతిష్ఠ చేశారు. కసా ఇలా బండరా ఇలా మారిపో. మెట్టినింట్లోంచి ధైర్యంగా బయటకొచ్చాను. నేను కనిపించలేదని మా అన్నయ్య వాళ్ళు విలపిస్తూ ఉంటారు. వాళ్లకు ధైర్యాన్నిచ్చి నేను ఎక్కడున్నా క్షేమంగానే ఉంటానని నమ్మకం కలగజేయి. రవిబావ, మంగను పెళ్లి చేసుకోకూడదు. పావ ప్రాణాలు నాకు ముఖ్యం. పావ నా మాట వినడం లేదు. మా బావను కాపాడవలసిన బాధ్యత నీదే. దేవా, మీ దేవుళ్ళు భక్తులు అర్పించే కొబ్బరి నీళ్లు తాగాలి, కానీ మా కన్నీళ్లు తాకూడదు. మా బావ ప్రాణాలు నాకెంతో ముఖ్యమో, మా అన్నయ్య వాళ్ళు సంతోషంగా ఉండడం అంతే ముఖ్యం.
నా వల్ల మావయ్యకు బాధలొద్దు. అత్తయ్య ప్రవర్తనలో మార్పు రావాలి. అడ్డంకులు తొలగించి నా కాపురంలోని చిక్కుముడ్లు నువ్వే విప్పాలి. పెళ్లికి అనుమతిస్తూ లావణ్య సంతకం పెట్టిన పత్రం ఇక్కడేగా పెట్టాను, కనిపించింది. ఎవరు తీసుంటారు? దేనికోసం కంగారుగా ఇల్లంతా గాలిస్తున్నావు? ఏదైనా పోగొట్టుకున్నావా, లేక నువ్వు ఉంచిన చోట వస్తువు కనిపించడం లేదా? అడుగుతుంది నిన్నే, సమాధానం చెప్పేంటి? నేను వెతుకుతున్న వస్తువు గురించి తెలుసుకుని మీరేం చేస్తారు? లావణ్య సంతకం పెట్టిన పత్రం కనిపించడం లేదు. దాంతో ఇప్పుడు ఏమవసరం వచ్చింది? సత్యభామ ఎందుకో తెమ్మంది. సత్యభామ తెమ్మంటే నువ్వు తీసుకెళ్ళి ఇచ్చేస్తావా? అది మీకు అనవసరం. పత్రం కనిపించగా తల తిరిగిపోతుంది, కాస్త నిశ్శబ్దంగా ఉంటారా? అది మీకే మంచిది. నీ కర్మ వెతుక్కో. ఎక్కడ పెట్టి సత్యను కనపడటం లేదే. కనిపించడం లేదే. దేవుడు దేవల్ల అది కనపడకుండా ఉంటేనే మంచిది. అమ్మా, ఏంటి కనిపించడం లేదు? పెళ్లికి అనుమతిస్తూ లావణ్య సంతకం పెట్టిన పత్రం కనిపించడం లేదురా. అది లేకపోతే మనం చిక్కుల్లో పడతాం. అబ్బే, చిక్కుల్లో పడరు. సత్యభావం కూతురుతో రవి పెళ్లి జరగదు. లావణ్య పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నా అంగీకారం లేకుండా నా భర్త మరో పెళ్లి చేసుకుంటున్నాడని పోలీసులతో చెప్తే చాలు. ఇక చాలు ఆపండి. లావణ్య మీకంటే తెలివైన పిల్ల, ఇంటి నుంచి వెళ్ళిపోతూ సంతకం చేసిన పత్రం కూడా వెంటనే తీసుకెళ్ళిపోయింది అనుకుంటాను. ఇక మీ ఆటలు సాగో. ఒరే రవి, మీ నాన్న మీద నాకెందుకో సందేహంగా ఉంది. పత్రం తీసుకెళ్ళిపోమని లావణ్యకు ఈయనే సలహా ఇచ్చినట్టున్నారు. పోయిన జన్మలో ఏం పాపం చేసుకున్నాను, ఈ జన్మలో మిమ్మల్ని భర్తగా కట్టుకున్నాను. ఈ జన్మలో కూడా పాపమే మూట కట్టుకుని వెంట తీసుకెళ్ళేలాగున్నావు. నేను సలహా ఇవ్వడం ఏంటి? లావణ్య ఎక్కడికి వెళ్ళిందో, ఏం అవస్థలు పడుతుందో అని నే కంగారు పడుతుంటాను. కుక్కతో ఒక వంకర అనే సామెత నీలాంటిదని చూసే వాడుకులోకి వచ్చింది అనుకుంటాను. ఒరే రవి, ఆ లావణ్య ఎక్కడుందో వెంటనే కనుక్కోవాలరా. ఇప్పుడు ఆ అగ్గి మీద గుగ్గిలో సామట్లు కొట్ట సత్యభామకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కావటం లేదే. నేను ఆపలేదమ్మా, నువ్వు దిగు, ఏమైందో చూస్తాను. ఇవాళ దీనికి ఏమైందో. స్కూటర్ మీద వద్దన్నయ్యా, బస్సులో వెళదామని చెప్పాను. నా మాట వినావా? ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఏం జరగలేదు లావణ్య, అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. పెట్రోల్ అయిపోయిందేమో. పెట్రోలా? లీటర్ పెట్రోల్ పోయించి ఇంకా 3 రోజులైనా కాలేదు. దీని మైలేజ్ కెపాసిటీ గురించి నీకు తెలియదు లావణ్య. లావణ్య, నువ్వు వెనక నుంచి తోయి, స్కూటర్ ఇమీడియట్గా స్టార్ట్ అయిపోతుంది. అన్నయ్య ప్లీజ్ లావణ్య. సరే, తప్పుతుందా? స్కూటర్ ఎక్కన్నయ్య, తోస్తాను. తోయి తొయ్యి. సరిగ్గా తొయ్యి లావణ్య. తొయ్యి. ఆ
ఇంకొంచెం దూరం తొయ్యి లావణ్య, తొయ్యి 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 లావణ్య. చెప్పాను కదా లావణ్య స్టార్ట్ అవుతుందని, ఎక్కి కూర్చో వెళ్దాం. లావణ్య లావణ్య లావణ్య, లావణ్య లావణ్య లావణ్య, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది లావణ్య? ఏమైంది? లావణ్య ఎక్కడికి వెళ్ళావమ్మా? నువ్వు కనిపించకుండా పోయేసరికి నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? హఠాత్తుగా నేను కనిపించకపోతే నువ్వు ఎంత కంగారు పడతావో చూడాలనిపించి అలా చేశాను అన్నయ్య. చూడు, బాగా చూడు, నా మొహంలో కంగారు బయటికి కనిపిస్తుందే కానీ నువ్వు కనిపించిన ఈ 3 నిమిషాలు నా గుండె ఎంత వేగంగా కొట్టుకుందో నీకు తెలీదు. ఇంకెప్పుడు సరదాకైనా ఇలాంటి పని చేయదు. సారీ అన్నయ్య, అన్నయ్య నన్ను క్షమించు అన్నయ్య, క్షమించు లావణ్య, తనకే ఉంది, నన్ను క్షమించు అన్నయ్య, నిన్ను క్షమించేశానమ్మా. నా చెయ్యి వదిలేయి లావణ్య, నా మాట విను, చెయ్యి వదిలేయమ్మా లావణ్య, నిన్ను క్షమించేశానమ్మా, నా చెయ్యి వదిలేయి, నా చెయ్యి. కళ్యాణ్ కళ్యాణ్, ఎందుకురా ఏడుస్తున్నావు? లావణ్య గుర్తొచ్చిందా? ఈవేళ నువ్వు ఎందుకు ఆఫీస్కి వచ్చావు? సెలవు పెట్టి లావణ్య ఎక్కడుందో తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు కదా. ఏంట్రా చూడు, నాకు అప్పగించిన వర్క్ అంతా ఆగిపోయింది, ఇదంతా ఫినిష్ చేయాలి కదా. పర్సనల్ ప్రాబ్లమ్స్ అని చెప్పి నెలలో 8 రోజులు లీవ్ తీసుకుంటాను. ఇలాంటి పరిస్థితిలో నువ్వు వరుసగా 4 రోజులు లీవ్ అడిగినా మేనేజర్ గారు పర్మిషన్ ఇస్తారు, నీ వర్క్ నేను చూస్తాను. ముందు లావణ్య ఎక్కడికి వెళ్ళిందో వెతికి పట్టుకో. హలో జానకి, చెప్పు. పక్కనే ఉన్నాడు కళ్యాణ్, ఫోన్ నీకే. హలో, నేను జానకిని మాట్లాడుతున్నాను. చెప్పు జానకి. ఏమైంది జానకి? హలో జానకి, జానకి ఏమైందిరా? జానకి ఎందుకు ఫోన్ చేసింది? కారణం ఏమిటో చెప్పలేదురా, వెంటనే ఇంటికి బయలుదేరి రమ్మని చెప్పింది. ఏం జరిగిందో, ఏం అవసరం వచ్చిందో నువ్వు వెళ్ళు, ఆఫీస్ వరకు నేను చూసుకుంటాను. సరేరా, ఓకే థ్యాంక్స్ రా. అయ్యో ఇదిగో, ఇది కొంచెం చూసి పెట్టు. ఓకే ఓకే, నేను వస్తాను.